హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ మనం చెప్పుకోబోయే కదా ప్రియ సఖీ సిరీస్లో ఒక అండి ప్రియ సఖీ వన్ సెవెంటీ ఎయిట్ మరునాడు సాయంత్రం చేతన్ ఇంకా స్పృహలోకి రాలేదు అతని తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి అతని చెవుల నుంచి బ్లడ్ రావడం వెంటనే సర్జరీ చేయడం జరిగిపోయాయి అతను బ్రతుకుతాడో లేదో చెప్పలేమని డాక్టర్లు చెప్పేశారు వీక్షా దీవెన ఇద్దరూ హాస్పిటల్లోనే ఉండిపోయారు బామ్మని వైకుంఠధామానికి తరలించి ఇంటికి వచ్చేశారు అందరూ ఇల్లంతా శ్మశానని శబ్దాన్ని తలపిస్తోంది బామ్మ చావుని ఎవరు జీర్ణం చేసుకోలేకపోతున్నారు ఎలా చనిపోయిందో ఎందుకు చనిపోయిందో కూడా తెలియకుండానే ప్రాణాలు కోల్పోయింది మరొక వైపు గురించి భయం సృజన్కి ఉదయాన్నే మెలుకోరావడం అతను విషయం తెలుసుకోవడం జరిగాయి తెలివిగా తన్ని కూడా తప్పించేశారని అక్కడి నుంచి సృజన్కి అర్థమైంది బామ్మ చనిపోయిందనే విషయం తెలిసి సృజన్ హతాసుడయ్యాడు వాళ్ళు ఆ రోజంతా అక్కడే ఉన్నారు అందరూ శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు ఆ రోజు రాత్రి అయిపోవడంతో ధరణి దగ్గరికి వెళ్లారు ఇద్దరు మంచం మీద కూర్చుని తల వెనక్కి ఆనించి శూన్యునికి చూస్తూ కనిపించింది ధరణి ఆమె కళ్ళు ముఖం అంతా పీక్కిపోయి ఎర్రగా మారిపోయాయి ధరణి సృజన్ పిలుపుకి ఆమె పలకలేదు అతని పిలుపు ఆమె చెవినా చేరలేదు అందరిని చూస్తుంటే శ్రేష్టకి తెగ ఏడుపోస్తోంది ధరణి భుజం మీద వేయడంతో ఉలిక్కిపాటుగా సృజన్ వైపు చూసింది ఆమె కళ్ళల్లో నీళ్లు తేలియాడుతున్నాయి వెంటనే ధరణిని హత్తుకుంది శ్రేష్ట ధరణి వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగింది వాళ్ళకేం చెప్పాలో తెలియట్లేదు అక్కడ సహజంగా ప్రాణాలు పోలేదు ఎవరో తుండకుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది బామ్మ చాలాసేపటి వరకు అక్కడే ఉండి ఇద్దరూ ధైర్యం చెప్పి వచ్చేశారు గగన్ ప్రకాష్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసి తిరిగి ఇంటికొచ్చారు ఇద్దరూ మానవిక గదిలోకి వెళ్ళారు ఆమె నిచ్చలంగా కూర్చొని కనిపించింది ఎంతో హుందాగా కనిపించే ఆమె బలహీనంగా పీక్కిపోయి కనిపిస్తోంది వాళ్ళని చూడగానే ఆమె లోపల దుఃఖం కట్టలు తల్లిని అలా చూడలేకపోయాడు గగన్ చాలాసేపు తల్లి దగ్గరే కూర్చొని ఓదార్చి తండ్రికి వెళ్తున్నట్టు చెప్పి హాల్లోకి నడిచాడు ఎప్పుడు బామ కూర్చునే సోఫా బోసిగా ఖాళీగా వెక్కిరిస్తోంది పనావిడి చేత జ్యూస్ కలిపి తల్లిదండ్రుల గదిలోకి పంపించాడు నిన్న రాత్రి నుంచి ధరణి కూడా ఏమీ తినలేదని ఆమెకి కూడా జ్యూస్ పట్టుకెళ్ళాడు గదిలోకి వెళ్ళగానే ధరణి కనిపించలేదు గ్లాస్ అక్కడ పెట్టి ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెళ్లిపోయాడు సోఫాలో ముడుచుకుని కూర్చొని మోకాళ్ళు పైకి పెట్టుకొని వాటి మీద తల పెట్టుకుని అటేటో చూస్తూ కనిపించింది ఈ ధరణి ఆమె తల అటు తిరిగి ఉండడంతో మేల్కొని ఉందో లేక కళ్ళు మూసుకొని ఉందో అర్థం కాలేదు అతనికి అతను గదిలో నుంచి ఆమె దగ్గరికి వచ్చాడు ఆమె నిద్రపోలేదు ఆమె కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి తుడుచుకోవడం కూడా మర్చిపోయినట్టు అటు ఎటో చూస్తోంది ధరణి ఆమె తల మీద అతని చెయ్యి పడగానే ధరణి ఉలిక్కిపడింది గగన్ కనిపించగానే అతని నడుము చుట్టూ చేతులేసి అతని పొట్టకి ముఖమానించుకుంది అతనికి ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా నోరు విప్పలేకపోయాడు అతనే ఆ సిచ్యువేషన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు తన గ్రాని ఇక ఉండబోదు అంటే అతని వల్ల కావడం లేదు కాదు కాదు ఇక లేదు అంతే ఆమె తల మీద సున్నితంగా నిమిరి పక్కన కూర్చున్నాడు ధరని కాళ్ళు కిందకి వేసి సర్దుకుని కూర్చుంది అతని చుట్టూ చేతులేసి అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది చిందర వందరగా ఉన్న ఆమె జుట్టు సరిచేసి ధరణి అని అతను పిలవగా తల ఎత్తి చూసింది జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేం కదా అంటూ ఆమె కళ్ళు తుడిచి ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టాడు నాకొద్దండి నాకొద్దు ఆమె సన్నగా ఏడుస్తూ గ్లాస్ ఇచ్చేస్తుంటే కిడ్లా బిహేవ్ చేయకు హ్యావిట్ అంటూ కాస్త గంభీరంగా చెప్పాడు అమ్మమ్మకి ఇలా జరిగింది నా వల్లే నా వల్లే ఇక నాకు ఎలా ఆకలి వేస్తుంది ఎలా తినబుద్ధి అవుతుంది అని చెప్తూనే ధరణి రెండు చేతులతో తల బాదుకుంది పిచ్చా నీకు అతను పిలుస్తుంటే ధరణి వినట్లేదు ఏడుస్తోంది ఆమె మాట్లాడుకుంటూ చంపలు వేసుకుంటూ తల కొట్టుకోసాగింది ఆమె రెండు చేతులు పట్టి ఆమెని ఆపే ప్రయత్నం చేస్తుంటే అతని మాటలు వినట్లేదు ధరణి ఆ క్రమంలో అతని చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ నేల మీద పడి పెళ్ళున పగిలిపోయింది అయినా సరే ధరణి వినట్లేదు ఆమె ధ్యాసలో ఆమె బాధలో ఆమె ఉంది నాకు బ్రతకడానికి హక్కు లేదు అన్నీ నా వల్లే అన్నీ నా వల్లే జరుగుతాయి నా కారణంగా అందరికీ ప్రశాంతత పోతుంది ఇప్పుడేకంగా అమ్మమ్మ ప్రాణాలే పోతున్నాయి అంటూ అదేవిధంగా ఏడుస్తుంటే ఆమె చెంప మీద దెబ్బపడింది ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో ఆ పని చేయక తప్పలేదు అతనికి ఆమె మాట్లాడడం ఆపేసి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అతన్ని చూసింది వెంటనే ఆమెని దగ్గరికి లాక్కున్నాడు అతని ఛాతీలో ముఖం దాచుకుని ఏడవసాగింది పిచ్చిదాన ఎందుకు అవుతుంది అక్కడ నువ్వున్నంత నీ వల్ల అవుతుందా అప్పటికే అతని కంటి కొసన వచ్చిన కన్నీళ్లు బొటన వెలుతో తుడుచుకున్నాడు ధరని ఏడుస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసింది కానీ ఆమెని మాట్లాడినివ్వకుండా గదిలోకి తీసుకెళ్లిపోయాడు గగన్ మంచినీళ్లు తాగించాడు కాస్త కుదురుకున్నట్టుగా వేగంగా స్వాతి తీసుకుంది ముందు రిలాక్స్ అవ్వ తర్వాత మాట్లాడదాం అన్నాడు ఆమెని దగ్గరికి తీసుకుని అక్కడ అక్కడ మురళి మురళి ఉన్నాడు ధరణి మాటలకు గగన్ నేత్రాలు విప్పారాయి వెంటనే ఆమె భుజాలు పట్టి దూరం జరిపి ఆమె ముఖంలోకి చూశాడు ఏంటి నువ్వనేది అతను విన్నది నిజమా కాదో అన్నట్టు మరొక్కసారి అడిగాడు గగన్ అవునండి అక్కడ అక్కడ మురళి ఉన్నాడు అమ్మమ్మ ప్రాణాలు పోవడం అని ఏడ్చి చెబుతుంటే ముందు ఏడవు అంటూ మళ్ళీ దగ్గరకు తీసుకుని వెన్ను నిమిరాడు ధరణి చెప్పడం ఆపలేదు చేతనికి అలా జరిగింది కూడా మురళి వల్లే అంత చేసిన వాడు నన్ను ఏమీ అనలేదు ధరణి ఏడుస్తూనే చెప్పింది నువ్వు వని చూసావా కోపాన్ని అదిమి పట్టి అడిగాడు అతని ముఖమంతా ముట్టుకుంటే రక్తం బయటికి చిందేంత ఎర్రగా ఉంది అతని మెడ మీద నరాలు ఉబ్బి ఉన్నాయి అతని దవడ మెల్లిగా అటు ఇటు కదులుతోంది ఈ కోపం తాలూకా లేదు మాటలు విన్నాను ఖచ్చితంగా మురళిని ముఖానికి మాస్క్ ఉంది నన్ను పిలిచాడు మాట్లాడుతున్నాడు నా కళ్ళ ముందే వాళ్ళని హింసించాడు ఆ దృశ్యం గుర్తుకు రాగానే ధరణి వణికిపోయింది చేతన్ని ఇష్టం వచ్చినట్లు కొడుతుంటే అతను ఆ బాధను భరించలేకపోవడం ధరణికి గుర్తొస్తూనే ఉంది రెండు చేతులు తన చెవుల దగ్గర పెట్టుకొని అతని గుండెల్లో వదిగిపోయింది ధరణి ఆమె విపరీతంగా వణికిపోవడంతో ఇహలోకంలోకి వచ్చి పడ్డాడు అతను ఆమెకి సర్ది చెప్తూనే ఉన్నాడు వెన్నుని నిమురుతూనే ఉన్నాడు చంపేయండి వాణ్ణి చంపేయండి ధరణి ఆవేశంగా అరుస్తూ ఏడుస్తోంది ఆమె కళ్ళ ముందు జరిగిన దారుణానికి భయంతో కంపించిపోతోంది రోజులు గడుస్తున్నా మురళి జాడ లేదు గగన్కి అతనిలో ఆవేశం రోజురోజుకి పెరిగిపోతుందే తప్ప ఏమాత్రం తగ్గలేదు అటు సృజన్ కూడా మురళి కోసం వెతికిస్తున్నాడు సృజన్కి కూడా లోపల అపరాధ భావం మురళి అనేవాడు తన ద్వారానే ధరణి జీవితంలోకి వచ్చాడు మరోవైపు ఇంకా స్పృహలోకి రాని చేతన్ మీద డాక్టర్లు ఆశలు వదిలేసుకోమని చెప్పేస్తున్నారు ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిన వీక్ష ఇంటి ముఖం కూడా చూడలేదు ఎవరైనా చేతనికి ఏమైనా అవుతుంది అనే మాట ఆమె తట్టుకోలేకపోతుంది ఎన్నో ఆశలతో అతని జీవితంలోకి అడుగుపెడితే క్షణకాలమైన ఆమెను నవ్వు నిలవలేక పోయింది ఆమె జీవితం శోక సముద్రంలో మునిగిపోసాగింది బాధ ఒకవైపు చేతన్ పరిస్థితి మరోవైపు గగన్ అటు హాస్పిటల్కి అటు ఆఫీస్కి అటు ఇంట్లో వాళ్ళని చూసుకోవడంతో అతనికి ఇదే సరిపోతుంది మురళి అక్కడికి వచ్చినట్టు ఏ సాక్ష్యాధారం లేదు అసలు ఆ రోజు అక్కడ సీసీ కెమెరాలు ఆఫ్లో ఉన్నాయి ఒకవైపు పోలీసులు మురళిని వెతుకుతున్నారు మరోవైపు గగన్ తన దారిలో తను వెతుకుతున్నాడు నుంచి తప్పించుకుని మురళి ఎక్కడికో వెళ్లిపోయాడు ఆ కోపం అతన్ని నిశ్శబ్దంగా మార్చేసింది హాస్పిటల్కి వెళ్తే వీక్ష కన్నీళ్లు ఇంట్లో తన తల్లి ధరని ధీరమైన పరిస్థితి బయటపడిని తన తండ్రి వేదన చేతికందిన కొడుకు ఆ స్థితికి రావడంతో తన బాబాయ్ పిన్ని ఆవేదన ఇక వీక్ష తల్లిదండ్రుల పరిస్థితి అదే అందరి ముఖాల్లో ఏమాత్రం కలలేదు శ్రేష్ట వీలైనంత వరకు వీళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది అప్పటికే ధరణి సగం పీకిపోయింది ఆమె మనోవ్యధకి గురవుతోంది తను అనే వ్యక్తి వీళ్ళ జీవితాల్లోకి రాకపోయింటే ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా నవ్వులతో వెళ్ళి విరిసేదేమో కనీసం పారాని కూడా ఆరిని వీక్షకి అలాంటి పరిస్థితి వచ్చేది కాదు ఇంకా ఎంతో కాలం జీవించి ఉండాల్సిన బామ్మ ప్రాణాలు పోయేవి కావు ఈ ఆలోచనలు ధరణిని పిచ్చిదాన్ని చేస్తున్నాయి విపరీతంగా దాహం వేస్తుంటే గదిలో నుండి బయటకొచ్చింది ధరని ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది పని వాళ్ళు పని ముగించుకుని వెళ్ళినట్టున్నారు నీళ్లు తాగి వచ్చింది హాల్లో బామ్మ ఫోటో తగిలించి ఉంది ఎప్పుడు బామ్మ కూర్చునే సోఫా ఖాళీగా ఉంది బామ్మ గదికి తాళం వేసి ఉంది ఆ ఫోటో దగ్గరికి వెళ్లి చేత్తో మెల్లిగా తడిమి ఇలా జరగడానికి నేనే కారణం నేనే అమ్మమ్మ నేనే ఆ మాట అనుకోగానే ధరణి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ధరణి మాలవిక పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది తన అత్తయ్య ఎలా అయిపోయిందో ధరణి తట్టుకోలేకపోతుంది మాలవిక ఆమె దగ్గరకొచ్చింది ఏమన్నా కావాలా అత్తయ్య అని అడిగింది వణుకుతున్న స్వరంతో ఈ మధ్య ధరణిని గమనించలేదు మాలవిక ఎన్నో రోజుల నుంచి నీళ్లు లేక వాడిపోయిన మల్లె తీగలా ఉంది ధరణి ధరణి చేతిని పట్టుకుని అక్కడే సోఫాలో కూర్చుని ధరణి ఇలా అయిపోతే ఎలా చెప్పు కన్నా ఎంత బాధపడుతున్నాడో తెలియదు నీకు మొదటి నుంచి అన్ని ఫీలింగ్స్ లోపల దాచుకోవడం అలవాటు గగన్కి అన్నిటినీ మేనేజ్ చేసుకోవాలంటే కష్టం కదా నువ్వు కూడా ఇలా ఉంటే ఎలా కన్నాకి ధైర్యం చెప్పాల్సింది నువ్వే కదా అంటూ ధరణి కన్నీళ్ళు తుడిచి జరిగిందేదో జరిగిపోయింది నువ్వు ఇంకా ఆ విషయాలు తలుచుకుని బాధపడుకో రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం వీక్ష ఎలా ఉందో ఏంటో అనగానే ధరణి తలాడించింది మాలవిక భుజం దగ్గర ముఖం దాచుకుని కాసేపు అలా ఉండిపోయింది ధరణి ధరణి తలనిమిరి నిన్న ఇలా చూసి మీ అమ్మా నాన్న కూడా బాధపడుతున్నారు నిన్న వాళ్ళు వచ్చిన సంగతి కూడా నీకు తెలియలేనంత దిగులుగా ఉన్నా ఇలా అయితే ఎలా జరిగిందాన్ని మనం మార్చలేం కదా మాలవిక చెప్పే మాటలు మౌనంగా వింటోంది ఈ ధరని మళ్ళీ ఆమెలో అవే ఆలోచనలు తన వల్లే ఇది అంతా నేను బాగానే ఉన్నాను అత్తయ్య కంగారు పడకండి కానీ అమ్మమ్మ అంటూ ఆపుకోలేక మళ్ళీ ఏడ్చేసింది మాలవికకి కూడా కన్నీళ్ళు వచ్చేసాయి ఏ రోజు తన అత్తగా బిహేవ్ చేయలేదు బామ్మ ఇద్దరు తల్లి కూతురులా ఉన్నారు తన పుట్టింటి నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ఈరోజు ఏ రోజు తనని ఈ రోజు వరకు తక్కువగా చూడలేదు తన కొడుకుతో సమానంగా చూస్తుంది బామ్మ ఫోటో వైపు చూసి కళ్ళు తుడుచుకుంది ఈ మాలవిగా ఆ రోజు గగన్ హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి అయిపోయింది ధరణి కోసం చూడగా ఆమె గదిలో కనిపించలేదు కింద ఉందేమో అనుకుని ఫ్రెష్ అయ్యి వచ్చాడు అతను బయటికి వచ్చేసరికి ఆమె భోజనం పైకి తీసుకొచ్చింది తిన్నావా అని అతను అడిగాడు అత్తయ్యా నేను తినేశాము వేడిగా ఉంది తినండి అంటూ అతనికి అందించింది ఆమెలో కనిపిస్తున్న కాస్త మార్పుకి అతను రిలాక్స్ అయ్యాడు అక్కడ పెట్టు టూ మినిట్స్ అతను డ్రెస్అప్పై ఫోన్ తీసుకుని చెక్ చేసి ఫోన్ పక్కన పడేసి తల ఎత్తి చూశాడు ధరణి అతని నోటి దగ్గరికి భోజనం తీసుకొచ్చింది ఆమె తినిపిస్తుంటే అతను తినేశాడు ఆమెనే గమనిస్తున్నాడు రోజుటి మీద ఆమె ముఖం కాస్త తేటగా ఉంది అతనికి కాస్త నిశ్చింత కలిగింది ధరని ప్లేట్ కింద పెట్టేసి మరలా పైకొచ్చింది అలసట తాలూకా అప్పటికే మంచం మీదకి చేరిపోయాడు గగన్ అతడు ఎప్పుడూ లేనంత అసహనంగా బోర్లా పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నిద్ర రావడం లేదు అతని శరీరం అలసినా సరే అతని మనసులో ఉన్న భారం తాలూకా నిద్ర దరిచేయడం లేదు అతన్ని అందరి కోసం భారం అంత తల మీద వేసుకున్న అతన్ని కొన్ని క్షణాల పాటు చూసింది ధరణి ఏవండి అతని భుజం మీద మెల్లిగా తట్టడంతో కళ్ళు తెరిచి చూశాడు ఆమె వంక అతని కళ్ళలో కంగారు రేపు నేను కూడా హాస్పిటల్కి వస్తాను వెళ్ళిపోకండి ధరణి చెప్పింది ఆమె చేతులు పట్టుకుని అలాగే నన్ను చూశాడు ఆమెను పడుకోమన్నట్టు మరలా కళ్ళు మూసుకున్నాడు ఇంకా ఎక్కువ ఆ మ్యాటర్ని పొడిగిస్తే ఆమె ఖచ్చితంగా ఏడుస్తుందని అతనికి తెలుసు అతనికి దగ్గరగా చేరి అతని తలని గుండెల్లో దాచుకుంది ధరణి ఆమె కళ్ళు తుడుచుకుని మెల్లిగా అతని జుట్టులోకి వేలిపోనిచ్చి సవరిస్తోంది ధరణి పూర్తిగా సెట్ అయిపోయినట్టే అనిపించింది అతనికి ఆమె కౌగిలిలో ఎంత స్వాంతన తనకి అనుకోకుండా ఉండలేకపోయాడు గగన్ అతడు మరింత నిశ్చింతంగా నిద్రలోకి జారుకున్నాడు ధరని ఆలోచనలు మాత్రం తెగనేలేదు అవి కొనసాగుతూనే ఉన్నాయి కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ప్రోత్సాహం నాకు చాలా ముఖ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్లో త్వరలోనే కలుద్దాం